ఎంతమంది ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు దాని ద్వారా వచ్చే టాక్సెస్ గవర్నమెంట్ కి వెళ్ళాలి దాని ద్వారా వచ్చే కలెక్షన్స్ మా ప్రొడ్యూసర్స్ కి రావాలి సో దాని గురించి లాస్ట్ టైం మేము కలిసినప్పుడే ఆన్లైన్ విధానం గురించి అడిగాం సో మొన్న మీటింగ్ లో ఆ క్లారిటీ మినిస్టర్ గారి దగ్గర తీసుకుంది మాకు ఇండస్ట్రీలో చిన్న కన్ఫ్యూజ్ ఉంది అంటే ఆల్్రెడీ ఒక బుక్ మై షో కావచ్చు పేటిఎం కావచ్చు ఆల్్రెడీ ఒక ప్రైవేట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది మీ అందరికీ తెలిసిందే అందరూ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఇప్పుడు 70-80% ఆల్రెడీ ఉన్నవి రేపు గవర్నమెంట్ అవిడితో అనుసంధానం ఎలా చేసుకొని అటు మాకు ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ కు ఎలా ట్రాన్స్పరెన్సీ తెచ్చుకుంటుంది అనేది లాస్ట్ టైం మేము డిస్కస్ చేసాం సో దాని గురించి ఇంకొక రెండు మీటింగ్స్ 1-2 మీటింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాం సో ఆన్లైన్ విధానం కావాలి కానీ అది ఎలా చేయబోతుంది గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ విధానం అనే దాని కోసం వెయిటింగ్ లో ఆక్యుపెన్సీ దాని మీద డిస్ట్రిబ్యూషన్ ఏం లేదు దాంట్లో ఇప్పుడు కోవిడ్ వల్ల 50% ఆంధ్రప్రదేశ్ లో 50% అలౌడ్ చేస్తున్నారు తెలంగాణ స్టేట్ లో 100% ఉంది ఒక సినిమా అక్కడ ఇక్కడ సేమ్ టైం రిలీజ్ అవుద్ది కాబట్టి మాకు ఇక్కడ రెవెన్యూ డామేజ్ అవుతుంది ఇప్పుడు మన లవ్ స్టోరీ రిలీజ్ అయింది తెలంగాణ 100% ఆక్యుపెన్సీ ఉంది ఇక్కడ 50% ఉంది సో అన్ని సినిమాలకి 100% ఆక్యుపెన్సీ ఇమీడియట్ గా చేయించండి పండుగలు వస్తున్నాయి సినిమాలు రిలీజ్లు ఉంటాయని మేము రిక్వెస్ట్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి